మన మనస్సుని బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా అనేక జబ్బుల్ని తగ్గించుకోగలిగే లేదా జబ్బుల్ని రాకుండా చూసుకోగలిగే అవకాశాలు మనకున్నాయి. అయితే ఈ ఉరుకుల పరుగుల యుగంలో మనకు లోపిస్తుంది కూడా అదే. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఒత్తిడి ఒత్తిడి ఒత్తిడి. ఎక్కడ ఒత్తిడి? ఇంట్లో ఒత్తిడి ఉంటుంది, బయట ఒత్తిడి ఉంటుంది, వర్క్ ప్లేస్లో ఉండే ఒత్తిడి ఉంటుంది. లేదా మనం వీటన్నిటిని సమన్వయపరిచి ఏదైనా సాధించాలనుకుంటే దాన్ని సాధించే దగ్గర ఉండేటువంటి ఒత్తిడి ఉంటుంది. అనేక రకాల ఒత్తిళ్లు మన మీద పనిచేస్తూ ఉన్నాయి. అయితే ఇవి ఒత్తిళ్లు మాత్రమే, ఈ ఒత్తిళ్లు పోతే బాగుండు అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. దానికోసం వాళ్ళు కష్టపడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ సమస్య ఏంటంటే ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయకుండా ఒత్తిడి సహజంగా తొలగిపోవాలని అంటే దీర్ఘకాలం సమస్య పరిష్కారం అయిన తర్వాత మాత్రమే నేచురల్గా ఒత్తిడి తొలగిపోతుంది. దానికోసం చూసే క్రమంలో బ్యాలెన్స్ చేసుకునేటువంటి టెక్నిక్ని మనం మిస్ అవుతున్నాం. స్త్రీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉందంటే, ఎక్కువ తక్కువలు వస్తూ ఉన్నాయంటే ఆవిడ మానసిక స్థితులు మారిపోతూ ఉంటాయి, మీరు గమనించవచ్చు. దీనికి మంచి ఉదాహరణ మెన్సెస్ టైంలో వాళ్ళు ఉండేటువంటి సెన్సిటివ్నెస్ని మనం గమనిస్తే, ఆ 4-5 రోజులే వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తే మనకు వచ్చేస్తుంది, ఓహో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారు అని. అలా హార్మోన్ లైఫ్ అంతా ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటే జీవితం అంతా కూడా మానసిక ఒత్తిడికి గురి కావడం, ఒకరోజు ఫ్రీ అనిపించడం, ఒక పూటే కాస్త సంతోషంగా అనిపించడం, ఇంకో పూటే ఏదో ఆలోచిస్తూ డిప్రెషన్లోకి పోయినట్టు అనిపించడం, ఇలాంటి అనేక అప్ అండ్ డౌన్స్ అనేవి ఈస్ట్రోజన్ ప్రొడక్షన్లో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ వల్ల వస్తామండి. అట్లాగే జెంట్స్లో టెస్టోస్టిరాన్ అంటాం. టెస్టోస్టిరాన్ వల్ల ఏమవుతుంది అంటే, మామూలుగా చెప్పేస్తాం ఏది, గడ్డలు మీసాలు రావడానికి, గొంతు కాస్త మగవాళ్ళ గొంతు అంటాంగా అది వయసు వస్తూ ఉంటే మారటానికో, ఇంకా ఇతర కండరాలు ఈ నరాల్లో వచ్చేటువంటి పటుత్వానికో టెస్టోస్టిరాన్ కారణం అంటాం. కానీ టెస్టోస్టిరాన్ బ్యాలెన్స్ అనేది మానసిక శారీరక బ్యాలెన్స్లకి జెంట్లో పనిచేస్తూ ఉంటుంది. అది ఇంబ్యాలెన్స్ అయితే అనేక రకాలుగా శారీరక రకమైన అనారోగ్యాలకి ఆయన గురవుతూ ఉంటాడు. ఆ దాన్ని ఇంబ్యాలెన్స్ చేయగలిగే కెపాసిటీ కూడా దీనికే ఉంది, మీరు దృష్టిలో పెట్టుకోండి. అంటే స్ట్రెస్ వల్ల రిలీజ్ అవుతున్నటువంటి హార్మోను టెస్టోస్టిరాన్ని దెబ్బతీస్తూ ఉంది, అటుపక్క ఈస్ట్రోజన్ దెబ్బతీస్తూ ఉంది. స్ట్రెస్ను బ్యాలెన్స్ చేయడానికి 3-4 టెక్నిక్స్ ఉంటాయి. వాటిలో ఒకటి, స్ట్రెస్ బ్యాలెన్స్ కావాలంటే మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన టెక్నిక్ ఏంటంటే, ఎక్కడైతే స్ట్రెస్ తెచ్చే అంశాలుగా మీకున్నాయో వాటన్నిటి ఫస్ట్ మీరు లిస్ట్ చేసుకోండి. లిస్ట్ చేసుకొని వాటిలో ఒక 10 మీరు సెలెక్ట్ చేసుకుంటే బాగా స్ట్రెస్కి గురి చేసే అంశాలు, ఒత్తిడికి గురి చేసే అంశాలు రెండింటిని సెలెక్ట్ చేయండి. ఆ రెండింటి విషయంలో 3 జాగ్రత్తలు తీసుకోండి. వాటిని వెంటనే పరిష్కారం చేయగలిగే అవకాశం ఉంటే అమ్మయ్య ముందు పరిష్కారం చేయండి, అయిపోతుంది. ఎందుకు వచ్చిన గోళ? వదిలిపోతుంది. కాదు, కొన్నింటిని పరిష్కారం చేయలేమండి, గుర్తించిన సాధ్యం కాకపోవచ్చు. వాటిని లాంగ్ పీరియడ్ వాయిదా వేసేయండి. ఏది 10 రోజులు 10 రోజులు అనకండి, లాంగ్ పీరియడ్ వాయిదా వేసేయండి. తాత్కాలికంగా లాంగ్ పీరియడ్ వేస్తున్నప్పుడు వచ్చే ఇబ్బంది కొంచెం వస్తే రావచ్చు, కానీ చాలా రిలీఫ్ దొరుకుతుంది. అట్లాగే చేయలేకపోవచ్చు, అసలు కుదరకపోవచ్చు. చేయలేకపోవచ్చు, అసలు కుదరలేకపోయే వాటిని ముఖమాటం ఏం లేదు, వదిలేయండి. వదిలేస్తే అట్లా చెప్పడం తేలిగ్గా ఉంది, అయ్యట్టు వదిలేస్తామండి. అవును, కొన్ని వదిలేయాల్సిందే. ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా మన లైఫ్నే ఒత్తిడి పెట్టేంత ఇది దాంట్లో ఉన్నప్పుడు అది మనకు అవసరం. కరెక్ట్గా కట్ చేసి వదిలేయండి. ఆల్టర్నేటివ్ అలాంటిది ఇంకోటి ఏదో ఎత్తుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎంత రిలీఫ్ వస్తుందో, వదిలేసేటప్పుడు మీకు బాధ అనిపించవచ్చు, కానీ వదిలేసిన 10 రోజుల తర్వాత ఏమనిపిస్తుందంటే, ఎంత మంచి పని చేశాను రా బాబు అనిపిస్తుంది. అలా ఒత్తిడి పెట్టే సమస్యల్ని పరిష్కారం చేయటానికో వాయిదా వేయటానికో కుదరదు అనుకున్నప్పుడు దాని నుంచి అసలే బయటకు వచ్చేసి కొత్త వైపుగా మీరు ఆలోచించడానికి ఒక ప్రయత్నం చేస్తే ఇదొక మంచి టెక్నిక్గా మీకు పనికొస్తుందని దృష్టిలో పెట్టుకోండి. మరొక టెక్నిక్ ఏంటంటే క్షమించటం. ఎవరిని క్షమించాలి? ఎవరినైనా క్షమించేయండి, ఇబ్బంది ఏం లేదు. ఎవరిని క్షమిస్తే ఏం పోయింది? ఎవరి మీద కోపం వస్తే రిస్క్, కానీ ఎవరినైనా క్షమించలేకపోతే లోపలంతా ఒత్తిడి పడతాం. కానీ ఏదైనా సరే సరే అరే ఇట్లా అయిందే అంటే ఒత్తిడి పడతాం, కానీ అయితే అయిందిలే పోతే పోయిందిలే అంటే ఇంకెక్కడ వచ్చిందండి గోళ? క్షమించండి. క్షమిస్తే 2 జరుగుతాయి. ఒకటి, పక్కవాళ్ళని క్షమించడం ద్వారా ఫస్ట్ రిలాక్స్ మనం అవుతాం. ఉదాహరణకి ఆయన ఆఫీసులోకి వచ్చి ఒత్తిడి పెట్టేస్తున్నాడు, ఒత్తిడి పెట్టేస్తే ఏమనుకోండి, నేను క్షమిస్తాను పైకి అనకండి. లోపల అనుకోండి ఆయన కింద అయినా ఇబ్బంది పెడుతున్నాడు అనుకో, సరేలే ఈ పొరపాట్లు చేస్తున్నాడని కాస్త క్షమించి జాగ్రత్తగా గైడ్ చేయండి. అతను పై ఆఫీసర్ అనుకోండి, ఓ ఒత్తిడి చేసేస్తున్నాడు అనుకోండి, ఆయన కూడా క్షమించేయండి. క్షమించేసినప్పుడు ఇంకెంత హాయిగా ఉంటుందో మీరు అనుభవిస్తారు. చూడండి ఆఫీసర్ తిరుగుతున్నప్పుడు లోపల అనుకోండి, ఆవిడ్ని క్షమించేసేలా అనుకోండి, అప్పుడు మీరు లోపల ఏమవుతారంటే అంత రిలాక్స్ అవుతారో, ఆయనేమో కంగారు పడిపోతూ ఉంటాడు, మీరు కామ్గా లోపల రిలాక్స్గా ఉంటూ అలాగే సార్ అలాగే సార్ అని మీ పని మీరు జాగ్రత్తగా చేయొచ్చు. అట్లా కాకుండా ఆయన పెడుతున్న ఒత్తిడి అంతా మీరు తీసుకుంటే ఏమవుద్దంటే, పని చేయకపోగా పనిలో బ్యాలెన్స్ కోల్పోయి ఆయన రిస్క్ పెడతారు, మీరు రిస్క్ పడతారు. మీరు బ్యాలెన్స్ అయితే పని జరుగుతుంది, ఆ తర్వాత పాపం ఆయన బ్యాలెన్స్ అవుతారు, మంచి జరుగుతుంది. దృష్టిలో పెట్టుకొని క్షమించడం అనేటువంటిది అద్భుతమైన ఔషధం. ప్రతి నిత్యం మన దగ్గర రెడీగా ఉండాలి. ఎంత ఉండాలంటే టాబ్లెట్ల షీట్ కొని పెట్టుకున్నారంటారే, అలాగా ఏ దొరికితే దాన్ని క్షమిద్దాం పో అని రెడీగా క్షమాగుణం అనేటువంటిది ఉంటే చాలా మంచి జరుగుతుంది, దృష్టిలో పెట్టుకోండి. అలాగే మరొకటి, ఒత్తిడి నుంచి బయటపడడానికి మీకు పనికొచ్చేది ఏంటంటే నీళ్లు తాగటం నేర్చుకోండి. ఆ ఒత్తిడి అనిపించినప్పుడల్లా ఆ గ్లాస్ నీళ్లు నెమ్మదిగా తాగండి, ఒకేసారి గట గట తాగేయద్దు, ఒత్తిడి పెరుగుతుంది.
నెమ్మదిగా గ్లాస్ నీళ్లు తీసుకుని హాయిగా దాని వైపు కాన్సన్ట్రేట్ చల్లగా నీళ్లు లోపలికి పంపారంటే నీళ్లు తాగే క్రమంలో లోపలికి నీళ్లు వెళుతూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్లో వచ్చే మార్పులు ఏం చేస్తాయంటే మీ మనసుని కాస్త రిలాక్స్గా ఉండడానికి దారితీస్తాయి. అట్లాగే మీకు రిలాక్సింగ్ టెక్నిక్స్లో మరొకటి ఉంది, అదేమిటి, ఏదైతే ఒత్తిడి పెడుతుందని భావించారో ఆ ఒత్తిడి పెడుతున్న సందర్భాల్లో ఇంకొక ఒత్తిడిని ఆహ్వానించండి. అదేంటి, అదంతే, ఏది చిన్న నొప్పి పుడుతూ ఉంటే తెలవకుండా పోవాలంటే పెద్ద నొప్పి తెచ్చుకోవాలంటారే, అట్లాగే మీకు ఒత్తిడి పెడుతున్న దానికి ఆల్టర్నేటివ్ ఒత్తిడిని ఆహ్వానించండి. ఎలాంటి ఒత్తిడిని ఆహ్వానించండి అంటే మళ్ళీ అట్లాంటి సమస్యను కొత్త క్రియేట్ చేసుకోకండి. అది కాదు, నేను అంటున్న ఒత్తిడి ఎలాంటిదంటే మీరు ఒత్తిడి పడుతున్నా అనుకున్న సందర్భంలో ముందు ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి వీలుగా గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్ చేయండి కాసేపు. వాకింగ్ చేస్తూ కూడా అదే ఆలోచిస్తే లేని పొంది అక్కడ పడతారండి, ఆ పని చేయొద్దు. ముందు దాన్ని పక్కన పెట్టేసి వాకింగ్ చేద్దాం అనుకుని వాకింగ్ చేయండి. వాకింగ్ చేస్తూ పిక్కలు నెబ్బుడుతూ ఉంటాయి, తొడలు నెబ్బుడుతూ ఉంటాయి, మోకాళ్ళు నెబ్బుడుతూ ఉంటాయి, చేతులు ఊపుతుంటారు కదా, ఆ చేతుల్లో ఏదో లైట్గా తెలియని తీయటి నొప్పి వస్తూ ఉంటుంది. అదంతా గమనిస్తూ వాకింగ్ చేయండి ఒక పావు గంట 20 నిమిషాలు. వాకింగ్ చేసి వచ్చి ఏం చేయండి అంటే ఇంట్లో రిలాక్స్గా అట్లా కూర్చోండి. ఆ ఒత్తిడి నుంచి బాడీ రిలాక్స్ అవుతా ఉంటే ఇది దేని దారితీస్తుంది, మీకు తెలియకుండానే ఏ సమస్యతోటి అయితే ఒత్తిడి పడుతున్నారో దాన్ని ఎదుర్కోగలిగే కెపాసిటీ మీకు వస్తుందండి. ఆశ్చర్యం, దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగే కెపాసిటీ మీకు వస్తుందండి. చాలా ఆశ్చర్యం. ఇలా మీరు వాకింగ్ చేయొచ్చు, లేదా ఈతకెళ్ళచ్చు, లేదా వీటన్నిటికంటే మంచి చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్ ఏంటంటే యోగాకి వెళ్ళడం. యోగా చేస్తే ఒత్తిడి తగ్గిపోతుంది, యోగా చేస్తే ఒత్తిడి తగ్గుతుందని అందరికీ తెలుసు. కానీ యోగా చేయటకు ఎక్కడికి వెళ్తారంటే మెడిటేషన్ సెంటర్స్కి వెళ్తారు. మనసు కదా ఒత్తిడి, కాబట్టి మెడిటేషన్ అని అక్కడికి వెళ్ళి చేతులు అలా పెట్టేసి కళ్ళు మూసుకొని కూర్చుంటారు. కళ్ళు మూసుకొని కూర్చొని లోపల ఏం చేస్తుంటారు, అదే ఉత్తిడిని ఆలోచిస్తూ ఉంటారు, లేదా నిద్రపోతారు. నిద్రపోతే మంచిదే, కాసేపు పావుగంట నిద్రపోతే లేచిపోయి రిలాక్స్ వెళ్ళొచ్చు, అదొక భాగం. కానీ అది ఒత్తిడి తగ్గించడానికి పనికొచ్చేటువంటి టెక్నిక్ కాదు. ఒత్తిడిని తగ్గించాలంటే మరొక రకమైన ఒత్తిడిని కలిగించి బ్యాలెన్స్ చేసుకోగలిగే కెపాసిటీ మీరు మైండ్కి బాడీకి తేగలగాలి. దానికి అద్భుతమైన మార్గం యోగాలో ఉన్నది, ఓన్లీ మెడిటేషన్ టెక్నిక్స్ కావు. సూర్య నమస్కారాలు, యోగాసనాలు ప్రాక్టీస్ చేయండి, ప్రాణాయామం ప్రాక్టీస్ చేయండి. సూర్య నమస్కారాలు చేసిన తర్వాత యోగా మాస్టర్ మిమ్మల్ని పడుకోబెట్టి ప్రశాంతంగా శ్వాసని శరీరాన్ని గమనించమన్నప్పుడు మీరు ఎంత రిలాక్స్ అవుతుంటారో మీరు ఆశ్చర్యపోతారు. కళ్ళు మూసుకొని మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కూడా అంత హాయి దొరకదు. అట్లాగే నించుని చేసే ఆసనాలు, పడుకొని చేసే ఆసనాలు, కూర్చొని చేసే ఆసనాలని మన వాళ్ళు రకరకాలుగా ఆసనాలు చేయించేస్తారు యోగా సెంటర్లో. చేయించిన తర్వాత వాళ్ళు ఆసనానికి మధ్య మీకు రిలాక్సింగ్ టెక్నిక్స్ చెప్తుంటారు. అప్పుడు తెలుస్తుంది బాడీని ఎంత తేలిగ్గా మార్చుకోవచ్చో. ఈ మార్చుకునే క్రమంలో ఏమవుతుందంటే ఒత్తిడిని రిలాక్స్ చేసుకోగలిగేటువంటి హార్మోన్స్, బ్యాలెన్స్డ్ 3 హార్మోన్స్ మీ బాడీలో రిలీజ్ అవుతాయి. అవి మిమ్మల్ని చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేయగలుగుతాయి. ఈ దృష్టిలో పెట్టుకొని ఈ టెక్నిక్స్ని పాటిస్తూ ఒత్తిడి నుంచి బయటపడి శరీర ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకొని జీవితాన్ని సంతోషమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి కోరుకుంటూ ఉన్నాము.